అన్ని కులవృత్తులకు పెద్దపీట వేసిన కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన, టీఆర్ఎస్ను గెలిపిస్తే హైదరాబాద్ మాదిరి గజ్వేల్లోనూ నాయి బ్రాహ్మణుల భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మోడ్రన్ సెలూన్లు ఏర్పాటు చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. హైదరాబాద్లో నాయి బ్రాహ్మణులకు 10 కోట్ల రూపాయలతో భవనం కట్టించడం జరిగిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకేస్తే అదే తరహాలో గజ్వేల్ పట్టణంలో కూడా నాయి బ్రాహ్మణులకు భవన నిర్మాణాన్ని చేపడతామన్నారు. నాయి బ్రాహ్మణులకు వృత్తి లోన్లు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. మోడ్రన్ సెలూన్లు కూడా నిర్మిస్తామన్నారు. 55 ఏండ్లు నిండిన అందరికీ 2016 రూపాయల పెన్షన్ అందిస్తామన్నారు. ఖాళీ స్థలం ఉన్నవారికి ఇండ్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు. అన్ని కులవృత్తులకు పెద్దపీట వేసిన కేసీఆర్ను 100,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతూ కారు గుర్తుకు ఓటేస్తామని తీర్మానం చేశారు నాయి బ్రాహ్మణులు. మంచి సెలూన్లు పెట్టియాలి. 1 రూపాయి బ్యాంకుతో అప్పు లేకుండా మనకెవరు నాయి బ్రాహ్మణులకు బ్యాంకు గ్యారంటీలు ఇయ్యరు కనుక ప్రభుత్వమే 100,000 రూపాయలు గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి మీకు మోడ్రన్ సెలూన్స్ పెట్టాలని 250 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ విషయం మీ రాష్ట్ర నాయకులకు తెలుసు. ఆ మోడల్స్ అన్నీ కూడా ఫైనల్ అయ్యి అవి మీకు ఇవ్వడం కోసం మొత్తం ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సరే, అనుకోకుండా మన ఎన్నికలు కొద్దిగా ముందుకు వచ్చినాయి, ఏప్రిల్లో జరగాల్సినవి. రాజకీయాల్లో ఈ కాంగ్రెస్ చేసే కుట్రలతోని మనకు ముందుకు రావాల్సి వచ్చింది. సరే, ఇది అయిపోయిన తర్వాత యథావిధిగా మన బడ్జెట్లో ఉంది కనుక అవన్నీ కూడా అమలు చేసుకొని మా నాయి బ్రాహ్మణులు కూడా ఆత్మగౌరవంతో మీ కాళ్ళ మీద మీరు అప్పులు లేకుండా స్వతహాగా మోడ్రన్ సెలూన్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం మన టీఆర్ఎస్ పార్టీ మీకు అందరికీ కల్పిస్తుందని చెప్పి కూడా నేను మనం చెప్తాను. అనుకున్నాడు కూడా ఎమ్మెల్యే కావాలి. ఈ చదువు రానోళ్ళు పనికి మాలిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే మరి అలా ఇంత బాగా గొప్పగా డెవలప్మెంట్ చేసుకున్నాం. ఆఖరికి దర్వాజాలు కిటికీలు కూడా అమ్ముకుంటారు వీళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు తెలుసు మీ అందరికీ ఇలా ఈ దొంగలను మరి చదువు రానోళ్ళను జ్ఞానం లేని వాళ్ళను బుద్ధి లేని వాళ్ళను మరి 2 సార్లు మనం ఓడగొట్టినాం. 3వ సారి కూడా ఓడగొడితే ఇక మళ్ళీ కూడా నాకు అవకాశం రాదు, ఇక మళ్ళీ నిలబడతాందుకు కూడా అవకాశం రాదు. కుండా నక్కలు కలిసి మా లీడర్ల దగ్గరికి రోజు పోతారు. రాత్రి కూడా 1 బజే 2 బజే 3 బజే 4 బజే ఈ దొంగలు పొద్దాకా కనబడరు, రాత్రి కూడా కనబడతారు. రాత్రి కూడా కనబడి ఇండ్ల తాళం వేస్తే గేట్లకు తాళం వేస్తే గోడలు దుంగి లోపలికి పోతున్నారట. పోయి వాంఛన్ జర మా పార్టీలకు రావా అని చెప్పి విపరీతంగా నాయకులను మరి ఈరోజు బద్దలాడుకుంటా దండం పెట్టుకుంటా మరి పోయినా కానీ ఎవరు నమ్మతలేడు.